హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు జ్యోతిస్ కుక్కరీ షో. హోమ్ మేడ్ మైదా బర్ఫీకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, చక్కెర, నెయ్యి, యాలకులు. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. దాంట్లో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కొంచెం హీట్ ఎక్కాక ఒక 500 grams ఆఫ్ మైదా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనకి కలర్ చేంజ్, అరోమా వచ్చే వరకు మంచి. సో దాని తర్వాత మనం నెయ్యి వేసుకుంటే ఒక మంచి కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు నేను చెప్పబోయే మెజర్మెంట్లో చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ షాప్లో దొరికే స్వీట్ లాగా మనం వస్తుందండి. సో ఈ మెజర్మెంట్ ఏంటంటే 500 grams ఆఫ్ మైదా పిండికి 250 grams షుగర్, 250 grams ఆఫ్ నెయ్యి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. కానీ 250 grams అంతా మనకి అవసరం లేదండి. పిండి అనేది మనకి మంచి కన్సిస్టెన్సీ రావాలి. ఇప్పుడు నేను చూపిస్తాను, అంత మంచి కన్సిస్టెన్సీ వస్తుంది అంతవరకు ఆ నెయ్యి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూసాను కదా, నేను 1 స్పూన్ నెయ్యి వేసేసాను, ఇప్పుడు 2nd స్పూన్ కూడా వేస్తున్నాను. ఫస్ట్ స్పూన్కి 2nd స్పూన్ మధ్యలోనే మనకి కలర్ చేంజ్ అయింది, కొంచెం కలర్ చేంజ్ అయింది, చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అంటే నెయ్యి వేశాక ఉండలు లేకుండా అసలు దాన్ని నలుపుతూ, అంటే గ్రేటర్తోనే నలుపుతూ కలుపుకున్నామంటే మనకి ఆ నెయ్యి అనేది బాగా పట్టుకుంటుంది, ఎక్కడ ఉండలు అనేవి ఉండదన్నమాట. అట్లా ఫుల్ టెక్స్చర్ రావాలి, ఈవెన్ క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకో 1 టీ స్పూన్ వేసుకున్నాను నెయ్యి. సో ఇప్పుడు టోటల్గా నేను 3 వేసుకున్నానండి. అదే మీరు ఒక చిన్న చిన్న స్పూన్ కానీ చిన్న గరిటె కానీ యూజ్ చేసేలాగుంటే 3 స్పూన్స్ అనేది పక్కా సరిపోతుందండి. లేదు ఇంకా కొంచెం చిన్నది టేబుల్ స్పూన్ టీ స్పూన్ లాగా యూజ్ చేయాలనుకుంటే ఒక 4 స్పూన్స్ అనేది మ్యాక్సిమం పడుతుంది అన్నమాట. సో ఇట్లా నొక్కుంటూ కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే నెయ్యి అనేది బాగా పట్టుకుంటుంది, ఇట్లా మెల్లిగా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది అన్నమాట. కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆ మిశ్రమాన్ని బాగా నొక్కుంటూ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే పిండికి నెయ్యి అంతా బాగా పట్టుకుంటుందండి, ఫస్ట్ థింగ్ అనేది. ఇంకోటి ఏంటంటే మనము ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక సేమ్ మనకి ఆ టెక్స్చర్ దాని షాప్లో దొరికే టెక్స్చర్ లాగే ఉంటుందన్నమాట, ఇట్లా బాగా నొక్కుంటూ కలుపుకోవడం వల్ల. ఇట్లా బాగా తిప్పుకోవాలండి, అసలు కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలండి సిమ్లో పెట్టుకొని. సో ఇప్పుడు ఒక జార్ తీసుకొని, మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం షుగర్ వేశాను, దాంతోపాటు ఒక 5-6 ఎలాచీ వేశాను. అది పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పిండిలో ఇందాక పౌడర్ చేసుకున్న షుగర్ అండ్ ఎలాచీ దీంట్లో వేసుకొని బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనం. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అప్పుడే మనకి స్వీట్ స్టాల్లో దొరికే పర్ఫెక్ట్ స్వీట్ అనేది తయారవుతుంది. చూసా కదా కన్సిస్టెన్సీ అనేది ఇట్లా రావాలి ఎప్పుడు. సో ఇప్పుడు నేను ఒక ట్రే తీసుకొని నెయ్యి పూసుకుంటున్నానండి. ఇది పెద్ద ట్రే, పిండేమో మనకంటే కంటెంట్ అనేది తక్కువ ఉంది కదా. సో నేనేం చేశాను, 1/2 టీ స్ప్రెడ్ చేసి ఆయిల్, ఇప్పుడు ఆ పిండిని మనం ఇది చేస్తున్నాను, స్ప్రెడ్ చేస్తున్నాను. మీరు కూడా అంతే అండి, ఇలా ట్రే లేకపోతే ఏదైనా బ్రెడ్ మౌల్ ఉన్నా కానీ చిన్నది స్క్వేర్ షేప్లో మనకి కేక్ మౌల్స్లో దొరుకుతుంటాయి కదా, అలా అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది ఒక 30 మినిట్స్ నేను ఇది ఫ్రిడ్జ్లో పెట్టానండి. దాని తర్వాత కట్ చేస్తున్నా పీసెస్ లాగా. మీరు ఇది హారిజంటల్గా అయినా స్ట్రెయిట్గా కట్ చేసుకోవచ్చు, నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. చూసా కదండి, యాజ్ ఇట్ ఈస్ మనకి షాప్లో దొరికే బర్ఫీ లాగే ఉంది టెక్స్చర్ ఇవంతా. సో ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.